कांग्रेस राष्ट्र नायक कंदिस्तम श्रेडी प्रजा सेवा भवन नित्यम संदर्शक सदर कियोजकवर्ग पल प्रां तरल प्रजु आये समक्ष में कांग्रेस पार्टी की चेरत पटण खानापूर एन युवक तरलवचि कांग्रेस पार्टी की चेर वरंदर की कंव कपे कंदिस्तम श्रेडी साधारण पार्टी की आह्वाचार मनमंत राहुल गांधी रेवंत नायकत् कार्यकर्त का पनीचे पार्टी गेल कंदिस्तम श्रेडी को ఎంతమంది నాయకులు వచ్చినా తనను నమ్ముకున్న కార్యకర్తలు కాపాడుకుంటారన్నారు పార్టీకి కార్యకర్తలే బలమని తెలిపారు పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో పని చేయాలని కోరారు कांग्रेस पार्टी मनमंदरम मन एवर पक्ष मनमंदरम राहुल गांधी गारी नायकत्व किंद रेवंत रेड्डी नायकत्व किंद पनिचे कार्यकर्ता अर्थम एवर वच्चिना एंत पेद्दवाळ्ळु वच्चिना मिम्मल्नि रापाडुकुने बाध्यत दानिदि मी अंदर अदाट मेरंदर शकील तमने आध्र्योजन कल अंदर मनस मरी मन रोज कंद सीन तो कल मन कल पे कांग्रेस पार्टी की बल कार्यकर्ता को मैं याब ओटे कैपासीटी उ तमें वे कैपासीटी
బట్టి ఉంటది పాదాలు వెయ్యి అంటూ కొంతమంది ఆ వెయ్యి రూపాయలు ఇస్తే అది చెల్లని వెయ్యి రూపాయలు లాగా ఉంటది కానీ ఒక్కోసారి ఇది చెల్లే 100 రూపాయలు ఉంటుంది అర్థమైందా మీరంతా కష్ట జీవులు మిమ్మల్ని ఎప్పుడు కాపాడుకుంటా సో మనమందరం కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం చేతు గుర్తులు గెలిపిద్దాం ఒక్కటి మాత్రం గుర్తుపెట్టు ఈసారి అదిలాబాద్ గడ్డ మీద చేతి గుర్తు గెలిచినాక మీరే ఎవరికి ఇల్లు ఇవ్వాలా ఎవరికి పింఛన్ ఇవ్వాలా గరీబులకు ఎవరికి ప్లాట్లు లేవు మీరేమని అనుకోవచ్చున్నా నేను చేసే ఫస్ట్ పని చెప్పన్నా మనం గెలిచినాక మనం చేసే ఫస్ట్ పని ఆదిలాబాద్ చుట్టుపక్కల గవర్నమెంట్ భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయో అవన్నీ లెక్క కట్టి పొట్టు పొట్టు ప్లాట్లు వేసి గరీబులకు వచ్చేద్దాం ఫస్ట్ నేను చేసే నేను మాత్రమే వినేటువంటి కాదు నా గురించి తెలుసు కదా మొండి ధైర్యం మనిషిని మొండి ధైర్యం మనిషి నేను గరీబులకు పేదలకు కాంగ్రెస్ పథకాలు కింది స్థాయి వరకు వెళ్ళాల ఇంకోటి గుర్తుపెట్టుకుంటున్నా పేదరికంకు కులం ఉంటారా పేదరికంకు మతం ఉంటారా మైనారిటీలలో కూడా ఎన్నో వేలాది మంది లక్షలాది మంది రోజువారి పాపం పనులు అమ్ముకునో పూలు అమ్ముకునో ఎల్లిగడ్డలు అమ్ముకునో ఉల్లిగడ్డలు ఎంతో కష్టపడి వాళ్ళ కుటుంబాన్ని పోషించే వాళ్ళు ఉన్నారు అవునా అట్లాంటి పేద బిడ్డలకు గరీబులకు మనము దగ్గర కావాల్సిన అవసరం ఉంది మీకు కూడా చెప్పాను మైనారిటీలలో అత్యంత పేదవాళ్ళు మైనారిటీలలో కొన్ని లక్షల మంది ఉన్నారు మీకు తెలిసిందే కదా మీరు అందరి కోసం మనం పనిచేద్దాం అందరి కోసం మనం ఇది చేద్దాం మత విద్వేషాలు సృష్టించే పార్టీల ఉండకూడదనే నిర్ణయంతో నేను బయటకు వచ్చేసిన ఎప్పుడైతే మీ బిడ్డ ఆదిలాబాద్లో మనం అందరం కూడా కొన్ని 100 సంవత్సరాల నుంచి కలిసిమెలిసి ఉన్నాం కరెక్టా కదా 100 సంవత్సరాల నుంచి షకీల్ వాళ్ళని మా ఊరే కోడది గ్రామం అడిగినట్టు ఇప్పటికి కూడా ఎట్లా పల్లెటూర్ల వాతావరణం ఉంటుందంటే కనుక ప్రతి నగ్గంకు మా ఎవరిదైనా కులంలో పెళ్లి జరిగితే ఆ కులంలో వాళ్ళు ఎంత కష్టపడతారో షకిల్ వాళ్ళు కూడా అంతే కష్టపడేది నిజమా కాదు పందిరేసు నుంచి భోజనాలు పెట్టే నుంచి పెళ్లి పిల్లని తయారు చేసి లగ్గం వేసి తలువాలేసి అక్షింతలేసి మన భారత తీసి పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని పంపించే వరకు కూడా మనం కలిసిమెలిసి ఉన్నాం ఉన్నామా లేదా అట్లాంటి దాన్ని బేస్ చేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మనం అందరం కూడా ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తున్నాం అర్థమైందా ఎట్టి పరిస్థితిలో మనం ఎగిరేస్తున్నాం ఎందుకు కంది శ్రీనివాసరెడ్డి మీద ఇంత కుట్ర పన్నడానికి జోగు రమ్మన్న వాళ్ళు ప్రయత్నం చేస్తుండే రోజు రోజుకి నేను జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉవ్వెత్తున ఎగిసింది ఆదిలాబాద్ గడ్డ మీద ఎగిసిందా లేదా నేను చూస్తున్నాను దాంతో తట్టుకోలేక మన మధ్య ఐక్యత దెబ్బతీయాలన్న ఉద్దేశంతో జోగు రామన్న అనేక కుట్రలు వండుతాడు మన మధ్యలోనే కోవర్తులను పెడతాడు నీకు అర్థమైంది నేను చెప్పేది ఆ మన మధ్యలోనే కోవర్తుల్ని పెడతాడు మనోళ్ళతోని పొడిచే కత్తి రామన్ననైనా పొడిచేటోడు మనోడే ఉంటాడు నీకు అర్థమైందా కాబట్టి మనం అందరం కూడా కలిసిమెలిసి కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం ఆ తర్వాత మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా ఆదిలాబాద్ని మనం ఒక్కటే అడుగుదాం జోగు రామన్నకు 4 సార్లు అవకాశం ఇచ్చాను ఒక్కసారి కంది శ్రీనివాసరెడ్డి సార్ ఒక్క అవకాశం ఏంటని అడుగుదాం ఒక్కటే అవకాశం ఒక్క అవకాశం ఏంటి ఆదిలాబాద్లో డెవలప్మెంట్ ఎట్లుంటుందో చూపిద్దాం ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి ఒక్కసారి చేతి గుర్తుకేయండి ఓటేయండి ఆదిలాబాద్లో అభివృద్ధి ఎట్లుంటుంది అని చూపిద్దాం మనం ఇంకొకటి కూడా చిన్న నా జీవితం కళ ఇది నేను షకీల్తో అని చెప్పిన మీ అందరితో నేను చెప్పాలనుకుంటున్నా మీకు కూడా తెలుసు లేదో ఇప్పుడు ఈ టీవీలు ఉన్నాయి ఇంతకుముందు ఈ టీవీలు జపాన్లో కొరియాలో తయారవుతుండే హీరో హోండా బైకులు ఉండే హోండా జాపనీస్ కంపెనీ హోండాలు హీరో హోండా బైకులు స్పేర్ పార్ట్లు అన్నీ కూడా వేరే దేశాలలో తయారేస్తుండే ఇప్పుడు ఈ టీవీలు బైకులు ఫోన్లు ఏసీలు ఇవన్నీ కూడా మన దేశంలో తయారవుతున్నాయి మరి మన దేశంలో తయారవుతున్నప్పుడు అందులో కొన్ని మన ఆదిలాబాద్లో ఎందుకు తయారు కాకూడదు
ఒక ఫోన్లు తయారు చేసే కంపెనీయో ఏసీలు తయారు చేసే కంపెనీయో మన అదిలాబాద్కి ఏం తక్కువ లేదు. బ్రహ్మాండమైన హైవే ఉన్నది. ఎంత పెద్ద ముడి సరుకునైనా మోసుకురావచ్చు, ఎంత పెద్ద తయారైన వస్తువులైనా మళ్ళీ తిరిగి తీసుకపోవచ్చు. మన దగ్గర ఎట్టి పరిస్థితులలో మనం గెలిచిన తర్వాత ఆదిలాబాద్కు ఏసీలు కానీ టీవీలు కానీ బైకులు కానీ కార్లు కానీ కూలర్లు కానీ ఫ్యాన్లు కానీ ఏదో ఒకటి తయారు చేసే కంపెనీని ఆదిలాబాద్కు తీసుకొచ్చి 10,000 మందికి ఉపాధి కల్పించాలా అనేది నా కోరిక. అందులో అందరూ ఎస్సీ సోదరులు, బీసీ సోదరులు, ఎస్టీ సోదరులు, మైనార్టీ సోదరులు, అందరూ వెనకబడ్డ పేదలు గరీబులు అందరికీ కూడా జీతాలు పెట్టేయాలనేది నా కోరిక. అయితే మీకు ఒక్కటి చెప్తా వినండి, రిమ్స్లా 1,000 మందికి పైగా పనిచేస్తున్నారు మన రిమ్స్ హాస్పిటల్. మరి రిమ్స్లా మీకు తెలిసినటువంటి బంధువులు చుట్టాలు ఏమన్నా పిల్లగానికి జీతం పెట్టించిందా జోగురామని ఒక్కళ్ళకి, మరి జీతాలు ఏమవుతుంది? జోగు రామన్న వాళ్ళ చిన్న కొడుకు జోగు మహేందర్ 5 లక్షలకు 10 లక్షలకు 15 లక్షలకు ఆ రిమ్స్ ఉన్నటువంటి జీతాలని అమ్ముకుంటున్నాడట. ఊడ్చే పోస్ట్ ఉంటుంది కదా, ఊడ్చే మన ఎంత దారుణం, దాన్ని కూడా 3 లక్షలకు అమ్ముకుంటున్నాడు. ఇట్లాంటి ఆదిలాబాద్ కోసమా మనం పాటుపడేది? మనకు ఒక అభివృద్ధి చెందిన ఆదిలాబాద్ కావాలా? మన గరీబుల పేదోళ్ళ బతుకులు మారాలా? మీ అందరి సహకారం కావాలా? మనం అందరం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలి. మీరు నా కోసం పనిచేయదు, ఎవరి కోసం పనిచేయదు, చేతు గుర్తు కోసం పనిచేయండి. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి పనిచేద్దాం. అలాగే ఆదిలాబాద్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏమంటారు అందరు? తప్పకుండా మీరు ఎప్పుడైనా రావచ్చు. ఇది మన ఆఫీసు. పైనుంచి పై ఫ్లోర్ నుంచి కింది ఫ్లోర్ దాకా మన కష్టజీవులు ఆఫీసు. మనం కష్టపడదాం. మీరు పగటికి రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. మధ్యాహ్నం ఒక భోజనం చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ సప్పు మంట లేచింది. 45 రోజులు అలడేసిన ఒకటి చిన్న నేను చేసిన కష్టం వల్లనే నాకు రాహుల్ గాంధీ గారితో అమెరికాలో వారితో పర్యటించే అవకాశం నాకు కలిగింది. మీ అందరూ ఫోటోలు చూస్తుంటారు. రాహుల్ గాంధీ గారితో చాలామంది అంటారు ఒక 11-12 రోజులు వారితో మేము ఉండే అదృష్టం మాకు దక్కింది. ప్రియాంక గాంధీ గారి సమక్షంలో 8వ తారీఖున జాయిన్ అయితే రాహుల్ గాంధీ గారితో 29వ తారీఖున నేను అమెరికాలో ఉన్నాను. మన ఇది నాకు దక్కిన గౌరవం కాదు, మన ఆదిలాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దక్కిన గౌరవం. ఇది నాకు ఒక్కరికి వచ్చిందని నేను అనుకుంటలేదు. కానీ నేనున్న ఎట్టి పరిస్థితుల్లో ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం, జోగు రామన్నని ఓడిద్దాం. మీ అందరికీ కష్టం సుఖం అన్నింటినీ కాంగ్రెస్ పార్టీ గెలిచినాక మనం అందరం కూడా గరీబోళ్ళ నుంచి కింది స్థాయి నుంచి పనిచేసుకుంటే రావాలి. మనం తూతు మంత్రంగా పై పైన ఎవరు వస్తుందంటే నాళాలు క్లీన్ చేసి ఇట్లా కాదు. మనం నిజంగానే పర్మనెంట్ నాళాలు సిద్దిపేట వండి ఎంత డెవలప్మెంట్ అవుతుందో, అక్కడ గోల్ఫ్ కోర్స్ కడుతుండ్రు, శిల్పారామం కడుతుండ్రు, రోప్ వేలు కడుతుండ్రు, అవసరం లేకుండా రోడ్లు వేస్తుండ్రు సిద్దిపేట ఏరియాలలో. మరి మనం ఆదిలాబాద్ ఏం పాపం చేసింది? ఏం పాపం చేసిందంటే మన దగ్గర చిత్తశుద్ధి, కమిట్మెంట్, డెడికేషన్ అటువంటి లీడర్లు లేక ఆదిలాబాద్ వెనకబడ్డ ప్రాంతం కాదు, వెనక పడేయబడ్డ ప్రాంతం. రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఆలోచించి ఆదిలాబాద్ ప్రజల గురించి పట్టించుకోవాలి. ఎంతసేపు వాళ్ళ కడుపు నిండిందా, వాళ్ళు భూములు దోసుకున్నారా, వాళ్ళు సెటిల్మెంట్ చేసిందా, కబ్జాలు చేసిందా, ఇంతవరకే అంతే తప్ప ప్రజల గురించి ఆలోచించేటువంటి నాయకులు లేకుండా మనం ఆ ట్రెండ్ని మారుద్దాం అందరూ కూడా. రేపు కాబోయే వాటిల్లో ఒకటి గుర్తుపెట్టుకున్నాను, ఎమ్మెల్యే పదవి సరే తప్పకుండా గెలుస్తాం, కాబోయే కౌన్సిలర్లు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కదా. మనం ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే ఎంపీటీసీలు గెలుస్తాం, జడ్పీటీసీలు గెలుస్తాం, సర్పంచులు గెలుస్తాం, కౌన్సిలర్లు గెలుస్తాం, డిసిసిబి చైర్మన్ గెలుస్తాం, మార్కెట్ కమిటీ చైర్మన్ గెలుస్తాం, మున్సిపల్ చైర్మన్ గెలుస్తాం, జిల్లా పరిషత్ చైర్మన్ గెలుస్తాం, అన్ని గెలుస్తాం. అన్నిటికీ కూడా మీ అందరి సహకారం ఉండాలని నేను కోరుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.